అదిరిపోయే కలెక్షన్లతో సూపర్ హిట్ కొట్టిన మూవీ శ్రీకారం. గురుగు మీ పేరేంటి? నాగరాజ్ శాస్త్రి. ఓకే, మీరు ఎప్పటి నుండి చేస్తున్నారు ఇది? నేను వచ్చి చిలుక చూసి అని చెప్పి పెట్టి 1996లో స్టార్ట్ చేశాను. ఓకే, మీరు ఈ వ్యాపారం ఇది జ్యోతిష్యం చెప్తారా లేదా టీవీలు కూడా చూస్తుంటారా అప్పుడప్పుడు? నేను టీవీ ఎక్కువ చూడాను, అప్పుడప్పుడు సినిమాలు చూస్తూ ఉంటాం. ఓకే, సినిమా మీలో ఎవరు కోటేశ్వరుడు సీజన్ 1లో నాగార్జున గారు అలాగే సీజన్ 2లో చిరంజీవి గారు చేశారు కదా? ఫస్ట్ నాగార్జున గారు వచ్చారండి. నాగార్జున గారు చాలా బాగా చేశారు, అందరికీ డబ్బులు ఇచ్చారు, అంటే గెలుచుకున్నారు చాలా. ఆయన చేశారు, ఆయన నాగార్జున. ఓకే, ఆ 2 సీజన్లు అయిపోతుంది, 2nd సీజన్లో చిరంజీవి గారు వచ్చారు, ఆయన పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చిరంజీవి మెగాస్టార్ గారు చాలా కూడా బాగా చేశారు. మెగాస్టార్ గారు చాలా బాగా చేశారండి. ఆయన కూడా అందరి కూడా ఆఖరికి కట్టుకున్నారు. ఇప్పుడు సీజన్ 1 సీజన్ 2 కంప్లీట్ అయిపోయినాయి సక్సెస్ఫుల్గా. ఇప్పుడు సీజన్ 3లో మన అందరి ముందుకు హోస్ట్గా జూనియర్ ఎన్టీఆర్ గారు రాబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? ఎన్టీఆర్ గారు బాగానే చేస్తారు. ఇప్పుడు ఎన్టీఆర్ అతనిపై మీ అభిప్రాయం ఏంటి? అదే అభిప్రాయం నేను చెప్తున్నాను కదా, ఎన్టీఆర్ కూడా బాగానే చేస్తారు. ఆయన అతను కూడా చాలా మంచిగా చేస్తాడు, చాలా బాగా చేస్తున్నాడు. ఆయన అందరికీ ఆకట్టుకుంటున్న అందరి అదే అభిమానంతో చేస్తున్నా. చూశానండి, ఆయన టీవీలో ఒకసారి చూశాను. అభిమానంతో చాలా చేస్తున్నాడు, అందరికీ చేస్తున్నాడు, చాలా చేస్తున్నాడు. మన జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా బాగా చేశారు, అతనికి నమస్కారం చేస్తున్నాను. ఆయన చాలా నచ్చింది ఆయన. ఓకే, అతను భవిష్యత్తు ఎలా ఉండబోతుంది చెప్తా? మన ఎన్టీఆర్ది, మన ఎన్టీఆర్ గారా? ఆయన హీరో అండి, ఆయన హీరో. ఆయన ఆయన భవిష్యత్తు ఏంటంటే ఫ్యూచర్లో రాజకీయాలు రావాల్సే అవకాశం కూడా ఉంది. గురించి చెప్తున్నాను, ఎన్టీఆర్ గారు మీరు రాజకీయాల్లో మాత్రం మీరు ఖచ్చితంగా మీరు వస్తారు. మీరు చాలామంది అందరినీ మీద రావాలని కోరుకుంటున్నారు, రావాలని కోరుకుంటున్నారు. కానీ అంత తొందరగా మీరు పడవద్దు సార్. ఎన్టీఆర్ గారు, నా పేరు నాగరాజ్ చెప్తున్నారు సార్, మీరు తొందర పడవద్దు సార్. మీరు వస్తారు, వచ్చే అవకాశం ఉంది, పొజిషన్లో ఉన్నది. బాలకృష్ణ కంటే మీరు ఎక్కువ, మీరే తండ్రి నుంచి మీది గొప్పగా మీరు స్థానంలో, తాత నుంచి మీరే వస్తారు. మీరు అందరినీ ఆగట్టుకట్టుకుని ఉన్నారు, నీకు తప్పకుండా వస్తారు. నా పేరు నాగరాజ్ సార్, మీరు తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. ఆ సమ్మక్క సారక దయవల్ల మీరు వస్తారు, వచ్చే అవకాశం. ఆ సమ్మక్క సారక చెప్తున్నాను, వచ్చే అవకాశం ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. ఎన్టీఆర్ గారు, నాగరాజ్ గారు చెప్పండి. మీరు ఇప్పటివరకు చాలామందికి జ్యోతిష్యం చెప్పుంటారు, వాళ్ళ భవిష్యత్తు చెప్పుంటారు కదా. ఇప్పుడు మా ఫేవరెట్, మా పిచ్చ అభిమానం అండి జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే. ఆయన రాజకీయాల్లో రావాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఫ్యూచర్లో ఆయన సీఎం అయ్యే అవకాశం ఉందంటారా లేదంటారా? మీ జ్యోతిష్యం, మీ చిలక ప్రశ్న ద్వారా మాకు ఏమని చెప్పండి. శాస్త్రి దేవల్ల, ఆ తల్లి దేవల్ల, రాముల వారి దేవల్ల, ఆ చిలక జ్యోతిష్యం తీసి ఏ భగవంతుడు కరుణిస్తాడో ఆ భగవంతుడి దేవల్ల ఆ జ్యోతిష్యం చెప్తా. ఎన్టీఆర్ గారు జాతక పేరు మీద రాము, ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మనుమడు రాము, మనుమడు. వెరీ గుడ్. కాళికాదేవి అమ్మవారు, భద్రకాళి, సాయిబాబా. ఎన్టీఆర్ గారు జాతకంలో అయితే కానీ, రాజకీయం అయితే వస్తాడు కానీ కొంతకాలంలో టైం పడతాడు, వస్తాడు. కానీ అతను ఉన్నా కానీ మనశ్శాంతి మాత్రం ఉండట్లేదు, మనశ్శాంతి లేదు. కానీ ఈ మధ్య కొంచెం సినిమా మీద కొంచెం ఇంట్రెస్ట్ మీద ఉండట్లేదు. కానీ ఏంటంటే, కానీ రాజకీయం మీద మనసు పట్టాడు. కానీ అందరూ జనాల మీద ఆకట్టుకున్నారు, రాజకీయం మీద రావాలని కోరుకుంటున్నారు. చాలామంది దేవుడి మీద ఆయన గురించి ప్రార్థన చేస్తున్నారు. అతను వచ్చే ఆ పొజిషన్ మాత్రం వచ్చే అవకాశం ఉన్నది, వస్తాడు. కానీ కొంతమంది మాత్రం దెబ్బ తీయాలని చూస్తున్నారు. వినండి స్వామి, కొంతమంది దెబ్బ తీయాలని చూస్తున్నారు. ఆయన రాజకీయం, ఆయన వయసులో చిన్నవాడైనా అంటున్నారు. కానీ వయసులో చిన్నవాడు కాదండి, ఆయన తెలివైన తెలివి గొప్పది, ఆయనది తెలివి గొప్పది, మాట గొప్పది. ఎన్టీఆర్ అంటే తాత నుంచి, ముత్తాత నుంచి వచ్చాడు ఆయన. తండ్రి నుంచి నీ స్థానంలో గొప్పవాడు, తండ్రి నుంచి తాత నుంచి గొప్పగా వస్తాడైనా, వస్తాడండి గురుగారు. ఎన్టీఆర్ గారు, అతను మాత్రం మీరు రాజకీయాలు మీరు వస్తారు,
తప్పకుండా వస్తారు మీరు ఏం దిగులు పడకండి మీకు అమ్మవారు వచ్చింది ఆ తల్లి దేవల్ల వచ్చింది అమ్మవారు వచ్చింది మీరు అమ్మవారు మీరు దర్శనం చేయండి తప్పకుండా మీరు వస్తారు నా పేరు నాగరాజ్ చెప్తున్నానండి వస్తారు మీరు రాజకీయాల్లో వస్తారు మీరు అంటే అంత తొందరలో రారు కొద్ది టైం పడతారు గురుగారు చాలా టైం పడతది మీకు జూనియర్ ఇంటర్ గారు ఇప్పుడు ప్రెజెంట్ సినీ ఇండస్ట్రీలో ఒక టాప్ లెవెల్లో అందరూ అభిమానం పొందుతూ వెళ్తున్నారు కదా ఫ్యూచర్లో ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారు సీఎం అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా రాజకీయాల్లో అతను రాజకీయాలు రావాలంటే చాలా టైం పడుతుందండి ఇప్పుడు ఆయన ఏజ్ కొంచెం చిన్న ఏజ్ అండి మరి అంత పెద్దది కాదు ఆయన అనుభవం రావాలి అనుభవం రావాలి పది మంది ఇప్పుడు ఫ్యాన్స్ అంటే అది సిన్ ఆయనకు రాజకీయం కాదండి ఆయన అభిమానం ఫ్యాన్స్ ఆయనకు రావాలంటే ఇప్పుడు అంటే ఫ్యాన్స్కే రావాలి ఇప్పుడు రాజకీయం అవుతుంది అతను రావాలంటే 60లు 70లు దాకా అటు 60 అంతే కదా వయసులో నేను చెప్తున్నానండి కోపడినా నాకు ఏం తెలియబడకండి నమస్కారం ఎన్టీఆర్ గారు చెప్తున్నాను ఆయన రాజకీయాలు ఇప్పుడు ట్రై చేస్తున్నాడు ఆయన పక్కా ట్రై చేస్తున్నాడు అతను పక్కా ముందు ముందు భవిష్యత్తులో రాజకీయాలు వచ్చే అవకాశం ఉంది ఉంది ఆయన ఏమండి అది మన కేసీఆర్ గారు లెక్కనే చాలా టైం పడుతుందండి సీఎం గా అంటే అదే అది చిన్న చిన్నగా అయితే అండి చాలా టైం పడుతుందండి అప్పుడు నేను ముసలి అవ్వాల్సి వస్తుందండి ఎలా చెప్పంటాను అప్పుడు నేను ముసలి అవ్వాల్సి అయినా కూడా ముసలి అవ్వాల్సి వస్తుంది ఆయన అవకాశం వస్తాడు పక్క సీఎం గ్యారంటీగా వచ్చేది మాత్రం ఆయన ఓటు మాత్రం వేసేది ఆంధ్రాలో పక్క ఆయన ఓటు వేస్తారు గ్యారంటీ ఓటు వేస్తారు ఆయనకు అభిమానం ఏంది చాలామంది ఉన్నారు విజయవాడ గుంటూరులో అభిమాన ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఉంది అభిమానం వస్తాడు ఖచ్చితంగా వస్తాడు నా పేరు నాగరాజ్ శాస్త్రి నాగరాజ్ మా ఊరు వరంగల్ ఎన్టీఆర్ గారు మీరు రాజకీయాలు అనేది మీరు తొందరపడవద్దు మీరు నేను జ్యోతిష్యం చెప్పండి వినండి మీరు రాజకీయాలు అనేది తొందరపడవద్దు తొందరపడినా ఏది కాదు ముందు మీ ఫ్యాన్స్ చూసుకోండి మీకు బాణం ఇస్తారండి మీకు ఇప్పుడు మీరు రాజకీయాలు వచ్చారంటే మీ ఫ్యాన్స్ అనేది కూడా దిగిపోతారు కానీ నీ మీద ఆకట్టుకున్నారు నీ ఫ్యాన్స్లు నీ గూడుగుడు కడుతున్నారు అభిమానులు ప్రాణమిస్తారు ఆ ప్రాణానికి వదులుకోకండి రాజకీయం మీద ఎక్కువ ఆలోచించకండి మీరు వస్తారు మీరు రాజకీయం సామే ఎన్టీఆర్ గారు మీరు కూడా నాకు చాలా అభిమానం మీరు కూడా నేను కలవాలనుకున్నాను కానీ కలవలేకపోయాను మా ఆయన మీడియా వారు వచ్చారు నా దగ్గరికి అతనికి ధన్యవాదాలు మీరు తప్పకుండా మీరు వస్తారు మీరు నా శంకర్ స్వామీజీ చెప్తున్నాను మీరు రాజకీయాలు వచ్చే అవకాశం ఉన్నది అది చాలా త్వరలో మీరు రావాలని నేను కోరుకుంటున్నాను నా పేరు నాగరాజ్ మా ప్రాపర్ వరంగల్ మీరు పక్కా మీరు వస్తారు మీ సీటు మెజారిటీ మీరు మెజారిటీ మీరు వస్తారు సార్ మీరు ఎన్టీఆర్ గారు మీరు 100% మీ దగ్గర టాలెంట్ ఉన్నది తప్పకుండా మీరు వస్తారు అనుకున్న సక్సెస్ అవుతుందండి ఎన్టీఆర్ గారు వచ్చే అవకాశం ఉంది మీ ఫిలిం మాత్రం అది మీరు ఫ్యాన్స్ మాత్రం వదులుకోకండి మీ ఫ్యాన్స్లు మాత్రం ప్రాణం ఇస్తారు మీకు కానీ ఇప్పుడు మాత్రం తొందర పడవద్దు ఈ రాజకీయ ఇది రాజకీయం గురించి దిగులు పడకండి ముందు సినిమా అది ఫిలిం మీరు నడవండి సార్ మీరు తప్పకుండా మీకు అయితే సార్ థ్యాంక్ యూ సార్ మీ అభిమానం చాలా ఉంది సార్ మీ ఇప్పటి నుంచి కాదు సార్ మీకు చిన్నది ఏదో సినిమాలు వచ్చారు చూడండి స్టార్టింగ్లో సినిమాలు చూశాను చిన్నప్పటి నుంచి ఏదో సినిమా తీశారు రామాయణం సినిమా చూశాను అది చాలా బాగుంది అక్కడి నుంచే నీకు మీకు మనసు కట్టాను నీకు అప్పుడు నాకు చాలా ఇష్టం ఎన్టీఆర్ అని స్టూడెంట్ నెంబర్ 1 ఆది స్టూడెంట్ నెంబర్ 1 మన బృందావన కాలనీ ఈ సినిమా హైలైట్ చేశారు సార్ మీరు నాకు మూవీస్ ఆ సినిమా మీరు సెంటిమెంట్ తీస్తేనే మీరు హైలైట్ సార్ సార్ మీకు సెంటిమెంట్ తీస్తేనే మీకు ఫ్యాన్స్ కూడా ఒప్పుకుంటారు సార్ నాకు నచ్చింది సెంటిమెంట్ మీకు చాలా నచ్చుతుంది సార్ మీకు సెంటిమెంట్ చూశాను బృందావన సెంటిమెంటు మళ్ళీ స్టూడెంట్ నెంబర్ 1 సెంటిమెంటు మళ్ళా ఆది సెంటిమెంటు ఏ డైలాగ్ కొట్టారు సార్ చాలా నచ్చింది ఈ 3-4 సినిమాలు మాత్రం చూశాను సినిమా మాత్రం హైలైట్ ఉంది సార్ ఇది చూసిన సినిమాల వరకు చెప్తున్నాను సార్ ఎన్టీఆర్ గారు చూశారు కదండి నాగరాజ్ గారి మాటల్లోనే జ్యోతిష్యం పక్కాగా చెప్తున్నారు అయినా నమ్మకంతోడు చెప్తున్నాడు ఫస్ట్ మా జూనియర్ ఎన్టీ రామారావు గారు ఫ్యూచర్లో సీఎం అయ్యే అవకాశం ఉందని అవ్వాలని మనస్ఫూర్తిగా మా మీడియా తరఫున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం
Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV.